ప్రియాంక గాంధీ పరిచయం అక్కర్లేని పేరు. ఇందిరాగాంధీ రూపం ఆప్యాయంగా పలకరించే మాట. ప్రచారంలో ఆవిడ స్టైలే వేరని చెప్పాలి. కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ఇక్కడక్కడ అని తేడా లేదు. దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ప్రచారం చేస్తారు ప్రియాంక. కానీ ఆమెకు తెలంగాణలో ఉన్న అటాచ్మెంట్ వేరనే చెప్పాలి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చేసింది. అభ్యర్థులంతా ప్రచార డోసు పెంచేశారు. ప్రధాన పార్టీలు జాతీయ నేతలతో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అలానే ప్రియాంక గాంధీని రంగంలోకి దించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రచారం ముగిసే 48 గంటల ముందు తెలంగాణలో అడుగుపెట్టి ప్రచార సమయం ముగిసే వరకు ఈ గడ్డపైనే ఉండనున్నారు ప్రియాంక గాంధీ. సో కాంగ్రెస్ పెద్దల తీరును చూస్తుంటే తెలంగాణలో ప్రియాంకకు ఉన్న ప్రియారిటీ ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది. ఇలాంటివి ఎన్నో స్పీచ్లు, మరెంతో ప్రచారం. ఇలా తన ప్రసంగాలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ ఇక్కడి ప్రజల మనసులను చూరగొన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు తాను గ్యారంటీ అని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనా వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తెచ్చి పేదల కష్టాలు దూరం చేస్తామని చెప్పారు. ప్రచార సభలతో పాటు రోడ్ షోలతో ప్రజలను ఉత్సాహపరిచారు. అంతేకాదు, బహిరంగ సభల్లోనూ ప్రియాంక గాంధీ ప్రసంగాలకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. కేసీఆర్ పాలన అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెరపైకి తెచ్చి గులాబీ నేతల విమర్శలను సమర్థంగా కౌంటర్ చేశారు ప్రియాంక. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలంటూ తెలుగులో మాట్లాడి అప్పట్లో ప్రియాంక నింపిన జోష్ను తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా గుర్తుపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ను ప్రజలు కూల్చారు, కాంగ్రెస్ను గెలిపించారు. సేమ్ ఇదే స్ట్రాటజీని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫాలో అవుతోంది కాంగ్రెస్. हर तरह के गलत की गलत बातें, हर तरह के झूठ उन्होंने फैलाए, कैसे कैसे आक्रमण किए, उनको संसद से निकाल दिया गया, उनको घर से निकाल दिया गया, ये सब काम उन्होंने किए, लेकिन राहुल जी पीछे हटे नहीं। ये उनका चरित्र है कि जब वो अन्याय होते हुए देखते हैं तो न्याय की लड़ाई लड़ते हैं और उससे एकदम पीछे हटते नहीं है। आपको कुछ बातें अच्छी नहीं लगी इंदिरा जी के समय, आपने उनको चुनाव हराया, आप तब भी जागरूक थे, आपने सोचा कि ये जो इंदिरा जी की नीति है ये हमें पसंद नहीं आई है, जनता के लिए लाभदायक नहीं है, तो आपने उनको हरा दिया एक चुनाव। इंदिरा जी नाराज नहीं हुई, इंदिरा जी ने जो आपने जो किया उससे उन्होंने आत्मचिंतन की, उन्होंने सोचा कि हाँ हो सकता है मेरे से कोई गलती हुई, मुझे समझना चाहिए, और फिर से चुनाव के लिए आई, आपने उनको जिताया, समर्थन दिया। ये आपके क्षेत्र की, रायबरेली क्षेत्र की खासियत है कि आप जागरूक हो, आप नेताओं को समझते हो। सो विनर का प्रियंका पदनेन माटलु మోదీ బీజేపీ టార్గెట్గా విరుచుకుపడుతున్నారు ప్రియాంక గాంధీ. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఆమె ప్రచారం నిర్వహించారు. కానీ 4th ఫేజ్ ప్రచార ముగింపులో మాత్రం ఫుల్ టైం తెలంగాణకి కేటాయిస్తున్నారు ప్రియాంక. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తెలంగాణకు రానున్నారు ప్రియాంక. అప్పటి నుంచి ప్రచార సమయం ముగిసే వరకు తెలంగాణలోనే ఉండనున్నారు. మొదట ఆమె షాద్నగర్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. ఇక ప్రచారానికి చివరి రోజైన శనివారం కామారెడ్డి తాండూరులో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. సో కాంగ్రెస్ ఇచ్చే ఫైనల్ స్ట్రోక్ ప్రియాంక చేతుల మీదుగా జరగబోతోందని తెలుస్తోంది. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సింగమోలే.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార పర్వాన్ని ఇలా ముగించారు ప్రియాంక గాంధీ. అటు క్యాడర్ ఇటు లీడర్స్లో జోష్ నింపారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రియాంక మంచి ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. తెలంగాణతో తమకు రాజకీయ సంబంధం కాదు, కుటుంబ సంబంధం అని ప్రియాంక గత ఎన్నికల్లో చెబుతూ వచ్చారు. ఇదే తెలంగాణ ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే రాహుల్ పాల్గొని పార్టీ క్యాడర్లో మంచి ఊపందించారు. ఇప్పుడు ప్రియాంక ఆ పర్యటనను కొనసాగిస్తూ తెలంగాణలో కాంగ్రెస్కు మరింత బలాన్ని ఇస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు.